వెల్కమ్ టు లో అండ్ నో ఆయిల్ కుకింగ్. ఉదయాన్నే లేవగానే కిచెన్లో కూరగాయలు కట్ చేయడం మొదలుకుని బ్రేక్ఫాస్ట్లు, బాక్సెస్ కోసం లంచ్ ప్రిపేర్ చేయడం చాలా హడావిడిగా ఉంటాం. వీటన్నిటి కోసం చాలా గిన్నెలు వాడవలసి వస్తుంది. అందువల్ల సింక్ నిండా కూడా చాలా గిన్నెలు పేరుకుపోతాయి. అలా కాకుండా ఈ 4 కుక్కర్స్ని యూజ్ చేసి వేరే గిన్నెలతో పని లేకుండా చాలా తక్కువ టైంలోనే అన్ని రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను 4 మంచి కుక్కర్లను చూపిస్తున్నాను. వీటిలో రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ కుక్కర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ప్రెస్టేజ్ రిలాక్స్ ఆల్ఫా స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అనమాట. ఇది 3 లీటర్స్ కుక్కర్. ఈ కుక్కర్ని మనం ఇండక్షన్ స్టవ్ అయిన కూడా వాడుకోవచ్చు. బేస్ కూడా చాలా థిక్గా ఉంటుంది, అడుగంటడం లాంటివి ఏమీ ఉండవు. ఇంకా ఇక్కడ ప్రెజర్ ఇండికేటర్ కూడా ఉంది. ఈ కుక్కర్ని నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, ఏ ప్రాబ్లం అయితే రాలేదు. ఇప్పుడు అందరూ కూడా రెసిపీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టీల్ ప్యాన్స్ వాడడం మంచిదని చెప్తున్నారు కదా, దానికోసం మళ్ళీ సెపరేట్గా స్టీల్ ప్యాన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా స్టీల్ కుక్కర్ని తీసుకోండి. మనకు అన్ని రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కుక్కర్గా కూడా వాడుకోవచ్చు. నేను ఈ కుక్కర్లోనే పులావ్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అయినా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అదే మనం ఇలా పులావ్నైనా ఉప్మానైనా సెపరేట్గా ఏదైనా ప్యాన్లో పెట్టి చేసుకోవడానికి అయితే మనకు చాలా టైం పడుతుంది. ఇంకా కుక్కర్లో అయినా సరే మనకు ముద్దగా అవ్వదు. ఈ విధంగా చాలా పొడిపొడిగానే వచ్చేస్తుంది అన్నమాట, చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే ఈ కుక్కర్లో పప్పును ఉడికించుకుని ఈ విధంగా సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సాంబార్ అది ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు వెజిటబుల్స్ అవి తొందరగా ఉడకపోతే ఒక విజిల్ ఎంచుకుంటే సరిపోతుంది. మనకు వెంటనే తర్వాత పప్పు వేసుకుని వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఏవైనా పులుసులైనా ఫ్రైస్ అయినా కూడా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టీల్ కుక్కర్లోనే మనం ఫ్రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలాగే దగ్గర ఉండి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది అన్నమాట. వేరే స్టీల్ ప్యాన్స్ లాంటివి ఏమైనా తీసుకున్నా అవి పలుచగా ఉండడం వల్ల మాడిపోతున్నాయి. అలా కాకుండా ఇలా కుక్కర్ని తీసుకోండి. ఇదైతే మనకు చాలా టైం సేవ్ అవుతుంది, ఇంకా బేస్ కూడా చాలా థిక్గా ఉంది. ఇంకా ఈ కుక్కర్ కాబట్టి ఏమైనా బాయిల్ చేసుకోవడానికి దేనికైనా సరే ఈ కుక్కర్ అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది. ఈ స్టీల్ కుక్కర్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా కుక్కర్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ స్టీల్ కుక్కర్ని అయితే తీసుకోండి, అన్ని విధాలా కూడా ఉపయోగపడుతుంది. సెకండ్ కుక్కర్ ఏంటంటే పిజియన్ కంపెనీలో అల్యూమినియం కుక్కర్ మేము తీసుకున్నాము. ఇది 2 లీటర్స్ కుక్కర్. ఇది నేను ముఖ్యంగా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకుంటాను. మార్నింగ్ టైంలో బాక్సెస్ పెట్టడానికి లంచ్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొన్ని కొన్ని కర్రీస్ తొందరగా ఉడకవు. దొండకాయ, అరటికాయ, సొరకాయ, బీన్స్ వంటి కూరలు వండినప్పుడు మనకు కొంచెం ఎక్కువసేపు ఉడకడానికి టైం పడుతుంది. అలాంటప్పుడు ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుని ఒక విజిల్ వేయించుకున్నామంటే వెంటనే కూరలన్నీ కూడా ఉడికిపోతాయి. దీనివల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. తక్కువ క్వాంటిటీలో తక్కువ టైంలో కర్రీస్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కుక్కర్ బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు కుక్కర్ కాబట్టి, ఇంకా అన్ని రకాల వెరైటీస్ని కూడా బాయిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఈ కుక్కర్లో పప్పు అయినా 2 మెంబర్స్ సరిపడా రైస్ అయినా ఉడికించుకోవచ్చు. ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఈ కుక్కర్ చాలా బాగా యూజ్ అవుతుంది. థర్డ్ కుక్కర్ ఏంటంటే హాకిన్స్లో హార్డ్ ఎనడైజ్డ్ బ్లాక్ కలర్ కుక్కర్ అన్నమాట. ఇది 1.5 లీటర్స్. ఇది 2 మెంబర్స్కి రైస్ వండుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి అప్పటికప్పుడు వేడిగా మెత్తగా మనం కుక్ చేసి పెట్టడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకి చాలా తక్కువ క్వాంటిటీలోనే మెత్తగా వేడిగా అప్పటికప్పుడు ఉడికించి పెడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకు ఈ కుక్కర్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే రైస్ అయితే పెట్టాను. ఇలా రైస్ తక్కువ క్వాంటిటీలో పెట్టినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి, 1 పావు గ్లాసుడు. అలాగా ఎక్కువ పోసుకుంటే మనకు రైస్ బాగా ఉడుకుతుంది అన్నమాట. చిన్నపిల్లలకి ఎక్కువగా రైస్, పప్పు, ఇంకా వెజిటబుల్స్ కలిపి ఉడకబెట్టి పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ కుక్కర్ బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ క్వాంటిటీలోనే ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనేటప్పుడు మనకు ఈ కుక్కర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఫోర్త్ కుక్కర్ ఏంటంటే ప్రెస్టేజ్ డీలక్స్ ప్లస్ 5 లీటర్స్ కుక్కర్. ఇది మనకు లార్జ్ క్వాంటిటీస్లో ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్ బాటమ్ వచ్చేసి ఇండక్షన్ బేస్ కూడా, ఇండక్షన్ స్టవ్ పెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ అది వచ్చినప్పుడు ఈ కుక్కర్ అయితే బాగా యూజ్ అవుతుంది. లార్జ్ క్వాంటిటీస్లో ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ కుక్కర్లో సాంబార్, రైస్, పొంగల్, పులావ్ ఏదైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పొంగల్ అది ప్రిపేర్ చేసినప్పుడు మనకు పైకి వాటర్ అది వచ్చేస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఇలా కొంచెం పెద్దగా ఉండే కుక్కర్ని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ 4 కుక్కర్స్తో పాటు మీకు ఈ బిర్యానీ హండీని కూడా చూపిస్తున్నాను. ఇది బిర్యానీస్ ప్రిపేర్ చేసుకోవడానికైనా, చికెన్ ఫ్రైస్కైనా, కర్రీస్కైనా చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇది మేము ప్రెస్టేజ్ కంపెనీలో తీసుకున్నాము. ఇది లార్జ్ క్వాంటిటీస్లో నూడిల్స్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. పెద్ద సైజులో ఉండేటువంటి నాన్ స్టిక్ ప్యాన్కి బదులుగా ఇలా బిర్యానీ హాండీ తీసుకుంటే మనకు రెండు విధాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా బిర్యానీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, చికెన్ ఫ్రై అలా కూడా దీంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉండే కుక్కర్స్ మన ఇంట్లో ఉంటే చాలా తొందరగా పని అవుతుంది. ఇంకా వేరే గిన్నెలతో కూడా పని ఉండదు, గ్యాస్ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.